खम्मम जिल्ला वेमसूरु मंडल परिधिलो वेंकटापुरम ग्राम पंचायती सर्पंच प्रेस मीट निर्वहिंचारु। उप सर्पंच मरियु कोंतमंदि वार्ड मेंबर्स तनपै चेस्तुन्न आरोपणलनु खंडिंचारु। निधुलु दुर्विनियोगं चेस्तुन्नानि कलेक्टर को फिर्यादु चेशारनि अधिकारुलु तनिखीलु चेपट्टि पनुलु पर्फेक्ट गा उंडडंतो वारु उप सर्पंच नु वार्ड मेंबर्स नु मंदलिंचारनि अन्नारु। अभिवृद्धि कार्यक्रमालकु आटंकं कलिगिंचि ग्रामाभिवृद्धि चेंदकुंडा अड्डुपडुतुन्नारनि तनपै अविनीति बुरद चेल्लडं राजकीय पनिगा पेट्टुकुन्नारन्नारु। एवरैना एप्पुडैना तनिखीलु चेयवच्चु అని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు। ప్రతివాళ్ళు ప్రతిసారి ఎవడు ఒక్కసారి కూడా ఇలాగే చూశారు। అక్కడ రోడ్డు మీద కూర్చొని మాట్లాడారు, ఏది రద్దైన దాన్ని అవినీతి వెంకటాపురం అవినీతి 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 నేను ఏదో ఒత్తిడి చేస్తున్నాను వాళ్ళని, నేను వాళ్ళతో కనీసం ఆ వైస్ ప్రెసిడెంట్ గారితో కలకలించి కూడా మాట్లాడలేదు। మీటింగ్కి వస్తే అక్కడ కూర్చొని ఆ పద్ధతి ప్రకారం ఏదైనా ఉంటే మాట్లాడటం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు మాట్లాడటం, మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు బెదిరిస్తున్నారు లేనిపోని తప్పుడు ఆరోపణ। ఏమిటంటే డెవలప్మెంట్ ని ఎలా బ్రేక్ చేయాలి, మానసికంగా ఒత్తిడి చేయటం, వీటి ఇతను ఏదో ఒకటి చికాకు చేయాలి, ఈ డెవలప్మెంట్ ఆపాలి, తద్వారా వచ్చే మంచి ప్రయత్నాన్ని మనం బ్రేక్ చేయాలి। ఎక్కడన్నా మీకు మీకు తెలిసే ఉంటుంది, మిగతా గ్రామస్తులందరూ కూడా చాలా మంది దీని మీద కొంచెం ఎలిగేషన్ చేయబడి 60 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే గారు ఇక్కడ సిమెంట్ రోడ్డు ఇచ్చారు। డెవలప్మెంట్ ఎమ్మెల్యే నిధుల నుంచి సరే ఇంకేదో కొన్ని మాటలు ఇచ్చున్నారు ఆయన, చేద్దామంటే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసమే కలెక్టర్ గారితో కూడా కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఎంఆర్ఓలు వాళ్ళని మీ లోకల్ పాలసీ ఎక్కడన్నా ఉంటే కొంత ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని చెప్పించుకొని ఇసుక ఎట్లా అడవాని గుడ్లో తీసుకొచ్చి పన్ను చేస్తే దాన్ని మీరు కూడా కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ వాళ్ళు వచ్చారు। ఇట్లా ప్రతి చోట బ్రేక్ ఎక్కడైనా సరే మనం చేస్తున్నామంటే సర్పంచ్ చేస్తున్నామంటే మనం దాని మీద ఏదో తెలియజేసాం। నిన్న ఎవరినో తీసుకుపోయి అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఏమన్నా సిమెంట్ రోడ్డు చూపించారు। జనరల్గా ఒక పని చేసేవాడికి దాంట్లో ఉన్న విధానం తెలుస్తుంది, నువ్వేం పనిచేయవు ఎక్కడ చేయనివు తారు అట్లు పెడతారు। నవాబు గారు మీకు తెలుసా సిమెంట్ రోడ్డు పెట్టేటప్పుడు 5 మీటర్లకి 10 మీటర్లకి అవి ఎక్కడన్నా షీట్ అయితే మిగతాది మొత్తం కొంగకుండా ఆ బిళ్ళ మట్టికే కుంగుతుంది, అది టెక్నాలజీ। మధ్యలో తారు అట్లు పెట్టారు 5 మీటర్లకి అట్ట పట్టడం పై ట్రాక్లు ఉంటాయి క్లియర్గా, వాటిని తీసుకెళ్లి చూపించి పొందరు అది ఎందుకు ఉంది అక్కడ ఏంటి అనేది పనిచేసేవాడికి తెలుసు। వచ్చిన వాళ్ళైనా వివరణ కోరాలి కదా కనీసం అమ్మ, ఏమిటి ఇట్లా రోడ్డు ఇలా ఉంది ఏదంటే మంచి చెడు వాటర్ కాదు అదేం లేదు ఏదో చూపిస్తున్నారు కోతారు, సైడ్ మట్టి తోలలేదనేది ఒక ఆరోపణ తోలుతారు। ఆ రోడ్డు అన్ని కంప్లీట్ అయ్యేసరికి వర్షాలు స్టార్ట్ అయ్యాయి, వర్షాలు స్టార్ట్ అయినాక అసలు ఏం పని చేయగలుగుతామండి, చేయలేం పారిశుద్ధ్యం చేయడంగానే బుద్ధ బురదలో ఇబ్బందిగా చేస్తున్నాం ఒక ఇద్దరు ముగ్గురు కూలీలు। తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలేను, ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు। ఫోన్ 8858852222।